క్లాస్ వాళ్ళు గ్రాడ్యుయేట్లు అయినటువంటి వైనం 1000 రూపాయలు చొప్పున ఓటుకి డబ్బులు ఇవ్వండి అంటూ మంత్రి స్వయంగా చెప్పినటువంటి మాటలు వైరల్, రెండో వైపున ఎక్కడికక్కడ జరిగినటువంటి ఘర్షణ వాతావరణాలు, వీటన్నిటి మధ్యన ప్రశాంతంగా ముగిసిందంటూ సాక్షి రాసుకురావడం అంటే వెర్రితనానికి పరాకాష్ఠ, మా ఎమ్మెల్సీ ఎన్నికలు ప్రశాంతంగా ముగిసినాయి అని రాయడం అంటే సరే అది వాళ్ళ పార్టీ సొంత పార్టీ ఏది వైసీపీ అధికారంలో ఉంది కాబట్టి రాసుకొచ్చింది అది నీలి మీడియా అనేది వీళ్ళు అందుకనే, అదే సందర్భంలో పచ్చ మీడియాలో ఓన్లీ తెలుగుదేశం పార్టీ వాళ్ళ మీద అటాక్స్ మాత్రం రాసుకొచ్చింది, వైసీపీ వాళ్ళతో జరిగిన ఘర్షణల్ని లైట్ తీసుకుని అది పోరాటం కిందని చూపించే ప్రయత్నం చేశారు, అది వాళ్ళకి సంబంధించిన పచ్చ మీడియాకి సంబంధించినటువంటి జబ్బు. అవి రెండు పక్కన పెడితే ఈ ఘర్షణ మొత్తం మీద రీపోలింగ్ అనివార్యమైంది, అది తిరుపతిలో కొట్లాడితే అక్కడ కమ్యూనిస్టులు బీజేపీ తర్వాతన తెలుగుదేశం పార్టీ ముగ్గురు ఒక్కటై అడ్డుకున్నటువంటి నేపథ్యంలో ఉద్యమం చేసినటువంటి నేపథ్యంలో రెండు పోలింగ్ బూత్లో రీపోలింగ్ జరగబోతున్నారు, రేపు రీపోలింగ్ జరగబోతోంది రెండు పోలింగ్ బూత్లో జరగబోతున్నట్టుగా ఎన్నికల సంఘం ప్రకటించింది, 16వ తారీఖున కౌంటింగ్ జరగబోతోంది.